ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు పొడిచినట్లే కనిపిస్తోంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ దీనికి సంకేతంగానే చూస్తున్నారు. 2014లో టీడీపీ బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ తర్వాత బీజేపీతో తెగదింపులు చేసుకున్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. జనసేన కూడా సింగిల్ గానే పోటీకి దిగడంతో ఆ ఎన్నికల్లో ఓట్లు చీలి వైసీపీ అద్భుత విజయం సాధించింది. గత ఎన్నికల తర్వాత చంద్రబాబు కొన్నాళ్ళు కాంగ్రెస్తో కలిసి నడిచిన ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు కోసం ఎన్నిసార్లు తెరవెనుక ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మోడీ షా ద్వయం చంద్రబాబును దగ్గరకు కూడా రానియలేదు. అయితే ఈ ఎలక్షన్స్ కు జనసేనతో పాటు బీజేపీని కూడా తమతో కలుపుకుపోవాలని చూస్తున్నారు చంద్రబాబు. అలా అయితేనే జగన్ను ఎదుర్కోగలమని భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా చాలా రోజుల నుంచి బీజేపీతో స్నేహ బంధంలో ఉన్నారు. ఈ పొత్తు కుదరడానికి పవన్ ఒత్తిడే కారణమని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి ఇష్టం లేకున్నా పవన్ బలవంతంతోనే పొత్తుకు ఒప్పుకుంటున్నట్లు సమాచారం. అటు ఆర్థిక లోటు ఉన్న ఏపీకి కేంద్ర సహకారం కూడా అవసరం కావడంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నారట. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. 5 అసెంబ్లీ స్థానాలతో పాటు 3 లోక్సభ సీట్లు కమలం పార్టీకి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేశారట. అయితే ఈ ఆఫర్పై బీజేపీ అంత ఆసక్తిగా లేనట్లు సమాచారం. తమ కనీసం 8 నుంచి 10 దాకా ఎంపీ సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తుందట. విశాఖ, నర్సాపురం, విజయవాడ, రాజంపేట, హిందూపురం, ఒంగోలు, నర్సరావుపేట సీట్లను బీజేపీ కోరుతుందట. అయితే అరకు, రాజమండ్రి, రాజంపేట స్థానాలను ఇస్తామని బాబు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. దీనిపై ఇరు పార్టీల మధ్య పీటముడి పడ్డట్లు సమాచారం. ఇక బీజేపీ టీడీపీ పొత్తు కుదిరితే చాలామంది నేతలు ఎంపీ సీట్ల నుంచి పోటీకి రెడీ అవుతున్నారట. విశాఖ నుంచి పురంధీశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీకి ప్లాన్ చేస్తున్నారట. విజయవాడ నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేదంటే సత్యకుమార్ అభ్యర్థులుగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. విశాఖ నుంచి సీఎం రమేష్ సైతం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే ఆయన రాజ్యసభ సభ్యుడిగా పంపడానికి హైకమాండ్ మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన పొత్తు అంశం అతి త్వరలోనే కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎవరైనా సీట్లలో పోటీ చేస్తారనేది కూడా తేలిపోనుంది.